Hello viewers, welcome to my channel Ratna Recipes. మీరు గనక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ నొక్కండి. ఈరోజు మనం వెరీ టేస్టీ ధాబా స్టైల్ పన్నీర్ మసాలా కర్రీ చేయబోతున్నాం. పన్నీర్ మసాలా కర్రీ. పన్నీర్ మసాలా కర్రీకి కావలసిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు, ఈ పన్నీర్ ముక్కల్ని ఈ విధంగా స్క్వేర్స్ లాగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇంత ఇంత సైజు ముక్కలు సరిపోతాయి. ఇది టమాటో ప్యూరీ. నేను 4 టమాటోస్ తీసుకున్నాను. ఉండలు లేకుండా పూర్తిగా జ్యూస్ లాగా గ్రైండ్ చేశాను. 3 ఆనియన్స్ కట్ చేశాను చాలా చిన్నగా. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, మసాలా పొడి, ధనియాల పొడి, జీరా పౌడర్, పచ్చిమిర్చిలు 3, ఇంకా స్పెషల్ బటర్ 1 బటర్ పీస్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేశాను, ఆ తర్వాత కడాయి పెట్టాను. కడాయి వేడెక్కాకనే నూనెని వేశాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాను. ఆ తర్వాత 1/2 స్పూన్ బటర్ వేశాను ఈ ఆయిల్లో. ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ బటర్ మొత్తం కలిసిపోయాక మనము పన్నీర్ ముక్కల్ని వేయించుకుందాం. ఈ విధంగా స్క్వేర్ లాగా, ఈవెన్ రెక్టాంగిల్ వాటేవో, ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసిన ఈ పన్నీర్ ముక్కల్ని మనము ఈ బటర్ ఆయిల్లో ఒకసారి వేయించుకోవాలి. మరీ ఎక్కువగా కాకుండా జస్ట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేపామనుకో అది సరిగ్గా పీల్చుకోదు కర్రీ బేస్ని. సో కొద్దిగా గోల్డెన్ కలర్ రాగానే మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాము. పన్నీర్ కర్రీ వండేటప్పుడు మనం ముందుగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పన్నీర్ ముక్కల్ని ఈ విధంగా వేయించుకొని కర్రీలో వేసుకుంటే భలే టేస్టీగా ఉంటాయి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాను. ఆవాలు, జీలకర్ర కూడా వేశాను. ఇప్పుడు చాప్ చేసిన, చిన్నగా చాప్ చేసిన ఆనియన్స్ వేశాను. నేను 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నాను. ఆ తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి. ఆనియన్స్ కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేస్తే అవి చక్కగా కలిసిపోతాయి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఆనియన్స్కి పట్టేలాగా పూర్తిగా కలిపాను. ఈ విధంగా చక్కగా మగ్గాక మనము కారం వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ కారం, మసాలా పొడి, జీరా పొడి, ధనియాల పొడి. ఈ మసాలాస్ అన్నిటినీ నూనెలో ఒకసారి వేపుకోవాలి. ఈ విధంగా పోపులోనే మనము కారం, మసాలా పౌడర్స్ వేపుకున్నప్పుడు వాటి పచ్చి వాసన పోయి కర్రీకి ఒక మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. చూడండి, ఈ విధంగా వేపుకోవాలి. భలే టెంప్టింగ్గా ఉంటుంది కదా, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఈ విధంగా ఒక్క జస్ట్ 1-2 మినిట్స్ వేపాక ముందుగా మనము గ్రైండ్ చేసిన టమాటో పేస్ట్ని వేసుకోవాలి. చూడండి, టమాటో పేస్ట్ చిన్న చిన్న ఉండలు కూడా లేకుండా పూర్తిగా గ్రైండ్ చేశాను. ఈ విధంగా చేస్తేనే మనకి ఎఫెక్టివ్గా ఉంటుంది, కర్రీ అనేది స్మూత్గా వస్తుంది. అన్నీ కలిసేలా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మరి కొద్ది వాటర్ని యాడ్ చేస్తున్నాను. నేను మిక్సీలో కొన్ని వాటర్ పోసేసి ఆ వాటర్ని తీసుకున్నాను, ఇందులో కలిపాను. ఇప్పుడు ఈ కర్రీకి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం. సరిపోద్ది, నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేశాను. ఆ సాల్ట్ మొత్తం కర్రీ అంతా పట్టేలా ఒకసారి కలిపి ఈ కర్రీని మగ్గనివ్వాలి. మూత పెట్టేసి ఉడకనిద్దాం. చూడండి, మొత్తం పైనంతా ఆయిల్ పేరుకుంది. అంటే ఆల్మోస్ట్ ఈ టమాటో జ్యూస్
అంత ముడికిపోయింది. మరో 5 మినిట్స్ ఈ విధంగా ఉడకనిద్దాం. వావ్, ఆల్మోస్ట్ కుక్డ్. ఈ విధంగా కుక్ అయ్యాక మనం ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ మనకి మార్కెట్లో దొరుకుద్ది. కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ ఇందులో యాడ్ చేస్తే ఈ పన్నీర్ మసాలా కర్రీకి స్పెషల్ ఫ్లేవర్ అనేది మనము ఇచ్చినట్టు అవుద్ది. సో ఫ్రెష్ క్రీమ్ వేయడం మాత్రం మర్చిపోకండి. ఈ టమాటో ప్యూరీ పూర్తిగా ఉడికాకనే మనము ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఫ్రెష్ క్రీమ్ వేశాక ఎక్కువసేపు వెయిట్ చేయకూడదు, పన్నీర్ ముక్కల్ని వేసేయాల్సిందే. ఓకే, మనం ముందుగా వేయించి పక్కకు తీసిన పన్నీర్ ముక్కలు చూడండి ఎంత టెంప్టింగ్గా కనిపిస్తున్నాయి కదూ. ఈ పన్నీర్ ముక్కలు ఈ టమాటో ప్యూరీలో ఈ కర్రీలో ఈ విధంగా ఉడికిపోయి ఎంత టేస్టీగా ఉంటాయంటే మనం పూరీకి కానీ చపాతీకి కానీ వెజ్ బిర్యానీకి కానీ ద బెస్ట్ కాంబినేషన్ కర్రీ ప్రిపేర్ అవుతుంది. ఇలాంటి కర్రీస్ని మనం ధాబాలోనే తినాలనా, ఏదో ఫంక్షన్లోనే తినాలనా, అంత లేదు, మనం కూడా ఇంట్లోనే వండేసేయచ్చు. చూడండి ఎంత సిజిలింగ్గా కనిపిస్తుందో. ఆ రెడ్ కర్రీలో టమాటో ప్యూరీలో వైట్గా ఈ పన్నీర్ ముక్కల్ని చూస్తుంటే ఆ మాంతం తీసుకొని నోట్లో వేసుకోవాలనిపిస్తుంది కదూ. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనము పన్నీర్ ముక్కల్ని ఎక్కువగా వేయించలేదు, వాటిని గోల్డెన్ కలర్లోకే వేయించుకున్నాము. సో ఈ ప్యూరీ బేస్నంతా ఈ కర్రీ ఫ్లేవర్నంతా పీల్చేసుకుంటుంది. ఆ తర్వాత కొన్ని కొత్తిమీర బటర్ కూడా వేశాను. ఈ బటర్ కొత్తిమీర చివరకే వేయాలి. ఈ బటర్ ఈ కర్రీలో మెల్ట్ అయ్యి ఈ కర్రీకి మరింత ఫ్లేవర్ అనేది ఇస్తుంది. సో చివరిలో బటర్ వేయడం కూడా మర్చిపోకూడదు. ఓకే, మరొక 2 నిమిషాలు మూత పెట్టి తీస్తే వెరీ వెరీ టేస్టీ టేస్టీ ధాబా స్టైల్ పనీర్ మసాలా కర్రీ ఆల్మోస్ట్ పూర్తయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేద్దాము. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ధాబాలో కనిపించే పనీర్ మసాలా కర్రీలానే ఉంది కదూ. ఆ టేస్ట్కి ఏమాత్రం తగ్గని ఎగ్జాక్ట్ పన్నీర్ మసాలా కర్రీ చూడండి, ఎంత ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ విధంగా పూర్తిగా కర్రీ పూర్తయ్యాక కూడా పైనుంచి కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ ఈ విధంగా వేసుకొని తిన్నారంటే ఆ రుచి మరవగలరా. ఎంతో రుచికరమైన పన్నీర్ మసాలా కర్రీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ మై ఛానల్.